ఓకే సో కామెడీ స్టార్స్ లో స్కిట్స్ చూస్తున్నాము, రకరకాల ఫ్రెండ్షిప్స్ చూస్తున్నాము, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బట్ ఫ్రెండ్షిప్ డే రోజు ఇంకొంచెం స్పెషల్ గా ఏదన్నా ఉండాలి కదా, అందుకే మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ తో ఫ్రెండ్షిప్ సాంగ్స్ అన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు సాకేత్ అండ్ సోనీ. లెట్స్ వెల్కమ్ దెం. ఊరికే విసిస్తున్నా పట్టుకుని అతను ఎంత పాట కాడో నాకు తెలుసు. ఊరికే బాగా పాడే పాట పాడే బాగా పాడే శ్రీముఖి ఈయనకి ఇందాక నీకు ఏ పాట ఇష్టం అంటే చెప్పాడు కదా ఆయన గణసాల గారు, ఇది మొదలు పెట్టాడు కదా ఇటు చూశాడు. చాలా 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 బాగా నచ్చింది మాకు. అండ్ ముఖ్యంగా ఈరోజు మనం స్నేహితుల దినోత్సవం ఏదైతే జరుపుకున్నామో ఫ్రెండ్షిప్ డే, అండ్ ఒక డెడికేషన్ అది కూడా ఇద్దరు దిగ్గజాల ముందు. అంటే స్నేహానికి నిర్వచనం ఎవరని అంటే కోటా గారు, బాబు మోహన్ గారు అని మనం మాట్లాడుకుంటాము. మీరేమో రమణాచార్య గారు అమ్మాయి అమ్మాయి అబ్బాయి అన్నారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం గురుభావం. చిన్నవాడే నాకంటే చక్కగా మంచి పాటలు పాడతారంటే ఎవరెవరో పాడుతున్నారు. చంద్రామూర్తి గారు రాయల, మా నారాయణ రెడ్డి గారు రాయల, మరి అందరూ ఉన్నారు పెద్దవాళ్ళందరూ. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చేయి పైకెత్తాం, ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోయింది చెయ్యి. మీరు చాలాసార్లు వినుంటారు నా నోటమట, మాతృభాష తల్లితో సమానం, బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం అని చెప్తున్నారు. ఇవాళ జన్మనిచ్చిన తల్లులే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతున్నారు నాయన. మా అమ్మాయి గ్రహంతో వచ్చినాయి, మా అబ్బాయి గ్రహంతో వచ్చినాయి, ఇవే ఏం రైన్సు. మరి మమ్మీ అనొచ్చు అన్నా.
ఆ ప్రశ్న వేసేవాడు ఎవడు? నువ్వేనా? నేనే. అనొచ్చలేదు, నీకు తెలియదు ఎంత ఇంత వయసు వచ్చింది. అమ్మ చెప్తే మమ్మీ అనొచ్చు అన్నాం. అమ్మకి ఇచ్చిన ప్రాధాన్యత అమ్మరా, తర్వాత నాన్న. సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మో భ్రాత, దయాసక, శాంతి పత్ని. సరే ఉండు, నేను నేర్చుకుని వస్తా. బాబు మోహన్ గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి నేను. కోట గారి గురించి మీ మాటల్లో, అంటే ఆయనతో మీ స్నేహం గురించి. మేము ఆడుకుంటున్నాం, చూస్తూనే ఉన్నారు కదా. నేను ఒకటే చెప్తానండి బాబు మోహన్ గురించి, మంచి టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్. అది నాకు చాలా ఇష్టం మా దగ్గర. వీడు ఎంత చక్కగా మాట్లాడు, ఊరికే పిచ్చి పిచ్చిగా ఇప్పుడు ఏదో గంతులు కానీ. వాడు నేను కాంబినేషన్లో కూర్చుంటే పిల్ల బాగా కొట్టేవాడిని ఏదైనా పొరపాటు మాట్లాడితే. మామూలు కాదు, వీడితో పాటు బాధలు, చెట్టు కింద మేకప్లు. అప్పుడేముంది, ఏసీ టూ టైర్లు ఏం లేవు ట్రైన్లో. ఒకసారి ఎక్కించాడు రాజమండ్రిలో, తిరుపతి బండి ఎక్కితే ట్రైన్ పొద్దున్న రాజమండ్రిలో దిగాలి. ఏమయ్యా రాజమండ్రి వచ్చింది అన్నాడు. సరే అని పెట్టే వేడ దాద్దుకుని కిందకి దిగా. ఈ కళ్ళు తెరిచి చూస్తే 12-13 ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఏమిటి ఇన్ని ప్లాట్ఫారాలు ఉన్నాయి ఏమిటి అని కూలీని అడిగితే, ఏంటి సార్ బెదవాడు సార్, ఇన్ని ప్లాట్ఫారం ఉన్నది ఏమవుతుంది, ఏంటి రా ట్రైన్ బయలుదేరుతుంది, లోపలికి పెట్టిన దోశారు. సరే ఎక్కిన తర్వాత ఏంటి రాట్లేపేమంటే, ఏం లేదన్నా, నేను కృష్ణా బ్యారేజ్ సౌండ్ విని రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అనుకుని అయిపోయానన్నాడు. శ్రీముఖిగా న్యాయంగా చెప్పు, ఎలర్ట్గా ఉండటం అలవాటు నాకు. దొడదడ అన్నది రాజమండ్రి వచ్చింది లే అన్న అన్న దాటిపోయింటే వైజాగ్ బయటోడు. నిజంగానే జరిగినాయి మాకు. కొన్నాళ్ళు ట్రైక్ చేశారు ఎదురు జీతాలకు వస్తుంది నాకు 6 నెలలు. అప్పుడు ఏం లేదు, ట్రైనే తప్పకపోయి ఎక్కండి ఎక్కండి ఎక్కడన్నా ఇచ్చారు. సరే టికెట్ కలెక్టర్ వచ్చి, సార్ టికెట్ ఇవ్వండి అన్నాడు. సరే ఇచ్చా. ఏంటి సార్ జోకేస్తున్నారు అన్నాడు. ఏంటి సార్ జోకేంటన్నా. ఏం జోక్ కాక మరి ఏంటండి ప్లాట్ఫారం టికెట్ ఇచ్చారన్నాడు. మేము ఒక షూటింగ్ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్ సార్. ఒక్కొక్కసారి మాకు రిజర్వేషన్ ఉండేది కాదు. బాత్రూమ్లో కాడ ఒక చెక్క ఒకటి ఉంటుంది, దాని మీద కూర్చునే వాళ్ళం. ఏంట్రా ఇప్పుడు నేనే దయదలిచి పెద్దోళ్ళు అని, సరే ఈ చెక్క మీద పడుకో అన్నా, ఇంతకంటే నీకేం చేయలేనని నేను కింద పడుకునేది పేపర్లు వేసుకొని. అట్లా ఎన్నో అట్లా చేశాడు కాబట్టి ఇంకా ఇట్లా ఉన్నాడు వాడు. ప్లీజ్ ఈ జనరేట్ మీరందరు నేర్చుకోవాల్సింది ఒకటి, సాధన తక్కువ వాదన ఎక్కువ. సాక్షాత్తు కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి సెంటర్లో ఉంటుంది, బాబు అందరు ఎడం పక్క నడవండి అంటే, సరే అనుకోండి సార్ కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు. పెద్దవాళ్ళని తిట్టద్దు అని తెలుసు అనుకోండి, అది తిరిగితే ఏమవుద్దు గురుగారు అంటాడు. కాబట్టి అలా తప్పమ్మ, విజ్ఞానం పెరగండి, కాదన్న జ్ఞానం పోగొట్టుకోకూడదు తప్పకుండా. అది ఏం చెప్పి అందరూ ఏమంటారంటే, నీకేంటి సార్ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, గోల్డ్ కెనాట్ బికమ్ బోల్డ్.